అంటే నా ద్వారా ఏం జరుగుతుందో చెప్తాను. ఎంతమంది అప్పుడు ఆ మూల కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా స్వయం మొత్తం అందరూ వాలంటీర్స్, ఎవరు డబ్బులు తీసుకొని పనిచేసేవాళ్ళు కదా వాళ్ళు కూడా, స్వచ్ఛందంగా. మాకేదో ఒక తపన, అందరికీ నలిగి ఏదో తపస్సు, ఒక తపనతో వచ్చారు అందరూ. సో నాకు ఇంత బలమైన అవకాశం, నాకు పిఠాపురంలో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు, మీరందరూ జాయిన్ అయ్యి తద్వారా నాకు నన్ను మరింత బలోపేతం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇందాక నేను చెప్తున్నట్టుగా నేను రెండు నిర్ణయించుకున్నా. కేంద్ర నాయకత్వం అడిగితే, కేంద్ర నాయకత్వం రెండు అడిగారు నన్ను, నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి, ఎంపీగాను పోటీ చేయాలని. నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలనుంది, రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచిస్తా. కానీ ఎంపీ జనసేనదే, ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను. కూర్చో, ఇద్దరుగా కూర్చోండి, కూర్చోండి. అంటే నాకు అంటే నాతోటి నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప నేను ఎవరిని వద్దనుకోలేదు జీవితంలో ఇప్పుడు దాకా. ఒకసారి నా స్నేహం, నా ప్రేమ చూసిన తర్వాత నన్ను ఎవరికి వదలబుద్దే. మా మహేందర్ రెడ్డి గారు మన జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ అయిన, నేను పీఆర్పీ నుంచి యూత్ వింగ్లో ఉండి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఓడిపోయినా ఏమైనా కింద పడ్డా మీద పడ్డా నా పక్కన ఉండిపోయినా. అని ఎందుకు చెప్తున్నానంటే నా నేను భావజాలం మాట్లాడను, సాధిస్తాను దాన్ని, మాటలు దాన్ని దాని సాధనలో పెడతాను దాన్ని. సో ఇది కాకినాడ పార్లమెంటు భారీ మెజారిటీతో గెలవాలి మనం. ఉదయ్ అంటే యాక్చువల్లీ చెప్పాలనుకోలే ఉదయ్ లేదు మావాడు నా ఎసరు పెట్టవు కదా భవిష్యత్తులో సరదాగా లేదు. ఒక నాకు ఒక బ్రదర్ లాంటి వాడుతాను, తమ్ముడు లాంటి వాడు నాకు, అందుకనే పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఏలే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన మాట్లాడితే కూర్చొని పాపం వైసీపీ తరఫున ఎంపీ ఆయన కూడా నాకు బాగా తెలుసు, సునీల్ గారు వంగా గీత్ గారు వీళ్ళందరూ మన ద్వారా వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ. కాకపోతే ఈరోజు నాకు నిజంగా మొన్న పెళ్ళికి కూడా కనిపించారే ఎక్కడో మా నాగబాబు గారి ఇట్లీలో పెళ్ళికి జరిగితే. అఫ్కోర్స్ దానికి నా డ్రెస్ నచ్చలేదంట, నువ్వేంటి ట్రెడిషనల్ బట్టలు వేసుకోలేదని. నేను సినిమాలు వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది, నాకేదో మావాలి చొక్కా ప్యాంట్ నా ఇలా రమ్మంట. నిజంగా ఆయన చాలా తప్పు పార్టీని ఎంచుకున్నారు, మంచివాడే కానీ తప్పు పార్టీని ఎంచుకున్నాడు ఆయన, లేదా సరైన సమయంలో ఆ పార్టీని ఎంచుకోలేదు. ఈ రోజున వైసీపీ ఎందుకు సుస్థిరత ఇవ్వలేదంటే, వైసీపీ వాళ్ళకి మనసులో లేదు. వాళ్ళకి నిజంగా సుస్థిరత ఇద్దామనుకున్నాడు. మీరందరూ చాలామంది వైసీపీ నుంచి కూడా వచ్చారు. ఇప్పుడు నేను నా క్యాడర్ని నేను రక్షించుకుంటాను, నేను వదలను నా క్యాడర్ని. మా కొట్టే స్థాయిని శ్రీకాళహస్తిలో ఒక్క చెంపదెబ్బ పడితే నేను మొత్తం ఢిల్లీకి వెళ్తున్నాను ఆపేసి అటు తిరుపతి శ్రీకాళహస్తిలో దిగి నేను అంత కాపాడుకుంటాను.
మీ మీద ఒక దెబ్బ పడితే, ఒక కేసు పడితే నేను ఉంటాను మీకోసం. శ్రీకాకుళం, మన కాకినాడ, కాకినాడ అది పదవి విరమణ చేసిన ఉద్యోగస్తుల తాలూకు స్వర్గం అంటారు దాన్ని, పెన్షనర్ల స్వర్గం అంటారు, పెన్షనర్స్ ప్యారడైజ్ అలాంటిది. ఎందుకంటే మా పెదనాన్న, నేను ఎప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు రాలేదు కానీ కాకినాడకి, మా పెదనాన్న అక్కడే పోస్ట్ మాస్టర్గా పనిచేశాను కాకినాడలో. అలాగే మా వాళ్ళు అందరూ, మా బంధువులంతా కోనసీమలో ఉంటారు, మా పెదనాన్న పిల్లలంతా. నేను ఎప్పుడు నా మాట పెన్షనర్స్ ప్యారడైజ్ ఉండిపోయింది చిన్నప్పటి నుంచి. అలాంటి పెన్షనర్స్ ప్యారడైజు ఈరోజున ప్యారడైజ్ ఫర్ గాంజా అయిపోయింది, క్రైమ్ సిండికేట్ పెరిగిపోయింది. వీటన్నిటినీ నిలువరించాలి అంటే బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు అక్కడ ప్రజాప్రతినిధులుగా ఉండాలి. ఎంపీగా ఉదయ్, ఎమ్మెల్యేగా నేను.